ఆల్మోస్ట్ కొన్ని కొన్ని విలేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా 50% పైగా ఆగస్టు 15కి, బ్యాలెన్స్ డిసెంబర్ ఆఖరి నాటికి డెఫినెట్గా అయిపోతాయనే ఉద్దేశంలో ఉన్నాం. ఇకపోతే నువ్వు చెప్పినట్టు స్కూల్స్ ఇవాళ మధ్యాహ్నం ఉండి స్కూల్కి వెళ్తున్నాను. ఎప్పుడో 1892 కానీ 1930 ఆ ప్రాంతాల్లో మా తాతయ్య గారు సిరీస్ రాజు గారు కూడా అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిఎస్సి చేశారు. అమెరికాలో 46-48లో ఆయన ఫార్మస్యూటికల్ సైన్సెస్లో మాస్టర్స్ చేశారు. బట్ పునాది పడింది ఊళ్ళో ఆ స్కూల్లో. సో ఆ స్కూల్లో ఇంకా పాత బిల్డింగ్ని బాగా క్లియర్గా చేయటం, ఒక 5 ఎకరాల్లో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఆ బిల్డింగ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొక దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి చేయటం, సుమారు 20 లక్షల రూపాయలతో దానికి కూడా దాతలు ముందుకొచ్చారు. మా తాతగారు చదువుకున్నారు కాబట్టి నేను అందులో పార్టిసిపేట్ చేస్తా. ఇలా పాలకోడేరు ఉండి స్కూల్ కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మిగిలిన అన్ని స్కూల్స్లో కూడా క్రీడా ప్రాంగణం అద్భుతంగా తయారు చేస్తాం. దానికి ఆల్రెడీ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని, ఫిజికల్ డైరెక్టర్ ఇందాక మీటింగ్ అయింది. వాళ్ళని అన్ని స్కూల్స్లోనూ వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డ్రాయింగ్స్ రెడీ చేసి ఎక్కడ ఏ కోర్టు వస్తే బాగుంటుంది అనే దాని మీద, హ్యాండ్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, షటిల్ కోర్ట్ కంపల్సరీగా ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తాను. ఈ అమ్మాయిని చూసిన తర్వాత, మన సింధుని చూసిన తర్వాత ఆడపిల్లలందరూ కూడా షటిల్ కూడా బాగా ముందుకు వస్తున్నారు. సో ప్రతి స్కూల్లో సాధ్యమైనంత సపోర్ట్ ఇచ్చి ఎయిర్ ఎక్కువ ప్రెషర్ లేకుండా షటిల్ కోర్టు, చక్కటి క్రీడా ప్రాంగణం ప్రైవేట్ స్కూల్లో ఉండదు, అంత స్థలం ఉండదు వాళ్ళకి ముందు. ఎప్పుడో ప్రభుత్వ పాఠశాలలో ఉంది, ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన క్రీడల ఫెసిలిటీసు, చుట్టూ చక్కటి గ్రీనరీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్, పాడుపడిన బిల్డింగ్లు ఉంటే వాడుకునే అవకాశం ఉంటే అవన్నీ కూడా బాగు చేయటం. ఇవన్నీ కూడా ఏ ఊరు కా ఊరు దాతలు ముందుకొచ్చారు. మా ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారితో నిన్న సమావేశం అయింది. వారికి ఏ ఊరు ఏ స్కూల్కి ఏ దాత ముందుకొచ్చాడు, మీ హెడ్ మాస్టర్ గారిని ఆయన్ని లింకప్ చేసి మీకు నేను చెప్పిన పారామీటర్స్తో అద్భుతంగా మీకు తయారు చేసి అప్పచెప్తాం. ఎక్కడైనా తరగతి గదులు కూడా నాడు నేళ్ళు అవనే కొన్ని ఉన్నాయి, అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తే నేను లోకేష్ గారి టైం తీసుకుని మేము అభివృద్ధి జరిగిన తర్వాత మేము కొన్ని కొన్ని స్కూల్స్ ఎంత బాగా చేసామో లోకేష్ గారిని తీసుకొచ్చి చూపెట్టి, కొన్ని మేము చేయలేనివి కొన్ని ఉన్నాయి, ఎందుకంటే 3-4 స్కూల్స్లో తరగతి గదులు లేవు. సో డోనర్స్ డబ్బులతో 50 లక్షలు, ఒక స్కూల్కి 50-60 లక్షలు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆనాడు నేళ్ళలోన సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఏదోటి అటువంటివి క్లాస్ రూమ్స్ వరకు నారా లోకేష్ గారిని పెండింగ్ వర్క్స్, మేము చేసిన వర్క్ని మా సొంత డబ్బులతో మేము చేసిన వర్క్ని ఆయనకి చూపెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చేసే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా నా ఉద్దేశంలో ఇక్కడ స్కూళ్ళల్లో మనం చేసే డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక చాలా చోట్ల రోజు మనం పేపర్లో చూస్తున్నాం ఈ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ చాలా చోట్ల టాయిలెట్స్ కూడా లేవు, రన్నింగ్ వాటర్ లేదు. నాడు నేడుకి స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టారు, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మరి ఎందుకనో మరి ఆ ఎస్సీ బీసీ హాస్టల్స్లో వసతి గృహాల్లో వస్తువులు లేవు.
బేసిక్ వసతులు కూడా లేవు. దాని గురించి కూడా ఈరోజు నేను తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి 5 హాస్టల్స్ ఉన్నాయి మన ఉండి నియోజకవర్గంలో. 5 కావలసిన టాయిలెట్స్ కానీ, మిగిలిన అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, రూములకి చాలా చోట్ల గుణాలు లేవు, కొన్ని చోట్ల తలుపులు లేవు, కొన్ని చోట్ల అసలు ఉండలేక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 బాత్రూంలు, 120 బాలికలు ఎలా ఉంటారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అటువంటి ఇబ్బందులు లేకుండా అది కూడా దాతల సహకారంతో కొన్ని కంపెనీలని, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఇమ్మని నేను అడుగుతాను,